చెరువు అంతకంట కరెంట్ ఇయ్యి, నీ దండం పెడతా, బాయి కడుక్కోవాలి, స్నానం చేసి రావాలి ఇంటికి, లేకపోతే రానియర్ ఇంట్లకు, దయచేసి వాళ్ళు అంతకంట కరెంట్ ఇవ్వాలి అని నేను చెప్పిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి. నేను చెప్పింది వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ సన్నాసులకు. ఆనాడు 2014 ముందు ఎన్నడన్నా 6 గంటలకు మీకు ఇచ్చిండ్రా, ఆ 6 గంటలు కూడా ఒక తాపు ఇచ్చిండ్రా, 2 కిస్సులలో వారిన పడే పడుతుంది కిందికి నీళ్ళు పోలేవు. 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా, ఆ రోజు ఏమో కరెంటు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సతీష్ అన్న ఎల్లమ్మ చెరువు కాడికి ఇష్టపడి అన్న దాన్ని బాగా సుందరంగా తయారు చేస్తున్నాం, చెరువును మంచిగా చేస్తున్నాం, కట్టను బందోబస్తుగా చేసినాం, లాహిరి లాహిరి లాహిరిలో అని పాట పాడుకునేటట్టు కుటుంబాలతో సహా మంచిగా పడవేకి తిరిగేటట్టు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఒక 3.5 కోట్లతోని అక్కడ అందంగా సుందరీకరణ చేస్తున్న శంకుస్థాపన చేద్దామంటే ఆడికి వేలు పోతే అక్కడ మా గిరిజన ఆడబిడ్డలు, మా లంపాడ ఆడబిడ్డలు కలిసింది ఒక 15-20 మంది వచ్చి ఇవాళ భాషలో మంచిగా పాట పాడిండ్రు, డాన్స్ చేసిండ్రు. నేను దగ్గర రమ్మను, అమ్మ ఒక మాట చెప్పండి అని అడిగిన. ఏందన్నా అన్న మీ తాండల నీళ్ళు వస్తున్నాయా అని అడిగిన. నీళ్ళు వస్తున్నాయంటే నా చుట్టూ కెమెరాలు ఉన్నాయి, నాకు కూడా ఇరికే అలా కొంతమంది మనం అంటే పడవలు కూడా ఉన్నారు, ఏమన్నా ఎక్కడన్నా సందు దొరుకుతుందా, నిన్న ఎవరైనా తిరుగుతారా, తిట్టగానే దాన్ని మళ్ళీ రీళ్ళు లెక్క చూపెట్టాలి, 24 గంటలు తిప్పాలి అన్నట్టు కూడా ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇరికే. అయినా ధైర్యంగా అడిగిన మా ఆడబిడ్డలు, ఏమన్నా అమ్మా నీళ్ళు వస్తున్నాయా అన్న. ఇది ఏం వారం? ఇది మే 4వ తారీఖు 5వ తారీఖు ఎర్రటి ఎండలు, ఎండాకాలం పీక్ ఎండాకాలంలో ఎంత ధైర్యం కావాలి ఒక నాయకుడికి, ఒక ప్రజాప్రతినిధికి. మొత్తం కెమెరాలు చూడగా ఆడబిడ్డలను పట్టుకొని అమ్మ నీళ్ళు వస్తున్నాయని అడగాలని సార్ ధైర్యం కావాలి. ఎందుకంటే ఆడబిడ్డలు కల్మషం లేని వాళ్ళు, దాపరికం లేని వాళ్ళు, వస్తే వస్తాయని చెప్తారు, రాకపోతే రాదని చెప్తారు. అట్లాంటిది 25 మంది ఆడబిడ్డలు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, అన్న బంజారా హిల్స్ లో ఎట్లా నీళ్ళు వస్తున్నాయో మా బంజారా తాండాలు కూడా గట్లనే వస్తున్నాయి, చెప్పు మా బంజారా ఆడబిడ్డలకు, మా ఆడబిడ్డలందరికి చెప్పు. ఇది వరకు కోస ఉండే కానీ ఇప్పుడు లేదు, కేసీఆర్ వచ్చినాక మా కుండలు బిల్లలు పట్టుకొని రోడ్ల మీద పోయే కోస తప్పించిన నాయకుడు మా అన్న కేసీఆర్, చెప్పు నువ్వు అన్నారు వాళ్ళు.